హలో అండి, అందరికీ నమస్కారం. పద్యవాణికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ పద్మజ శ్రీనివాస్. ఇంకా ఈ రోజుల్లో ఏంటండి, ఏ రోజుల్లోనైనా ప్రతి ఇంటికి ఒక కథ ఉంటుంది. ఆ ఇంట్లో అత్త కోడళ్ళ మధ్య ఒక్కొక్క విచిత్రమైన కథలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక వింతైన కథని నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. అత్తలేని కోడలు తమురాలు, ఓయమ్మా కోడల్లేని అత్త గుణవంతురాలు. ఈ పాట ప్రతి చోట నానుడిగా ఉంటుంది, కానీ నేను ఈ మధ్య విన్న కథను చూస్తే నాకు ఈ పాట వస్తుంది. అత్తారింట్లో కాపురం చేసే కోడలు ఆటల్లో అరటిపండులా కనబడుతుంది. వేరే కాపురం ఉన్న కోడలు ఉందనుకోండి, చాలా మంచిదని చెప్పుకుంటారు. ఈ రోజుల్లో ఇది ఎక్కువైపోయింది. కోడలు మంచితనం చెడ్డతనం ఎలా తెలుస్తుంది, కలిసిమెలిసి ఉన్నప్పుడు తెలుస్తుంది అనేవారు. కానీ ఇప్పుడు అది కాదండి, కలిసి ఉన్న కోడలు గయ్యాళిలా కనబడుతుంది, వేరే ఉండే కోడలు ఎంతో మంచిదైపోతుంది. నేను ఈ మధ్య ఒక మెసేజ్ చూశానండి, అందులో ఏమన్నారో తెలుసా? పిల్లాడికి పెళ్లి కుదిరింది, కుదుర్చుకోవాలి అంటే ముందు అత్త కోడళ్ళ జాతకాలు చూపించారా అని అడిగారట ఒకళ్ళు ఎవరో. అంటే వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండాలి కదా, లేకపోతే ఆ ఇల్లు గందరగోళంగా ఉంటుంది. నేను కూడా అదే అనుకున్నానండి, అబ్బాయి అమ్మాయి జాతకాలు చూస్తారు కానీ ఎక్కడైనా అత్త కోడళ్ళ జాతకాలు చూస్తారా అని. కానీ ఈ కథ వింటే మీకు కూడా అలాగే అనిపిస్తుంది. సరితకు పెళ్ళై 2 ఏళ్ళు అయింది, ఇంకా పిల్లలు పుట్టలేదు అనుకుంటుండగానే ఒక బాబు పుట్టాడు. అలాగే నడుస్తూ నడుస్తూ 3 ఏళ్లకి మరొక పాప పుట్టింది, ఇంకో 3 ఏళ్లకి ఇంకో బాబు పుట్టాడు. ఇలా 3 పిల్లలు పుట్టేసరికి సరిత అత్తారింట్లో కాపురం ఉంటుంది. ఇంతలో సరిత భర్తకు ట్రాన్స్ఫర్ అయ్యింది, వాళ్ళ కాపురం వేరే ఊరికి మారింది. సరిత పిల్లల్ని పెంచుకుంటూ ఇరుగు పొరుగుతో కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. కూతురు పెళ్లి కుదిరింది. పిల్ల పెళ్లి చక్కగా హంగామాగా బాగానే చేసేసింది. అలాగే అల్లుడు ఉద్యోగపు ఊర్లో కాపురం పెట్టారు. ఇదంతా బాగానే ఉంది, అసలు కథ ఇప్పుడే మొదలైంది. అసలు కథ ఇక్కడ మొదలైంది అనుకున్నాం కదా. అంతే కదండి, ఎప్పుడైనా సరే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యేసరికి మనం ఏవేవో అనుకుంటాం, కానీ ఏవేవో జరుగుతూ ఉంటాయి. అలాగే సరిత ఆ కూతురు అత్తగారు చాలా గయ్యాళిదని, తను మాత్రం అలా ఉండదని, తను కూతుర్ని కోడల్ని ఒకేలా చూసుకుంటాను, కోడల్ని కూతురులాగా చూసుకుంటాను అని ఇరుగు పొరుక్కి చెప్తూ ఉండేది. ఇంతలో పెద్ద కొడుకు భాస్కర్కి ఒక చిన్న ఉద్యోగం వచ్చింది. పెళ్లి సంబంధాలు చూద్దాము అనుకుంటుండగా వాళ్ళకొక తెలిసిన సంబంధం వచ్చింది. ఆ పిల్లగల వాళ్ళకి అంతగా కట్న కానుకలు ఇచ్చుకునే స్తోమత లేకపోయినా సరిత అడిగినవి ఏవో ఇచ్చి వాళ్ళకి స్తోమతకు తగ్గట్టు పెళ్లి చేశారు. పిల్ల తల్లిదండ్రులు పిల్లను కాపురానికి తీసుకొచ్చారు. సరిత ఆహ్వానం మేరకి ఆ పూటకు భోంచేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంతకీ కోడలి పేరేమిటో చెప్పలేదు కదూ, లక్ష్మీ తాయారు. తాయారు మర్నాటి నుంచి అత్తగారు వెనక కుక్క పిల్లలా తిరుగుతూ, అత్తగారు ఏం చెప్తే అది చేస్తూ, చెప్పినవి రాకపోతే నేర్చుకుని మరీ చేస్తూ ఉండే. అలా అత్తామామల ఆదరాభిమానాలు పొందాలని లక్ష్మీ తాయారు తన సాయశక్తిలా ప్రయత్నించేది. అలాగే అత్తగారు మామగారు కూడా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. వాళ్ళు చెప్పిన పనులను చేస్తూ వాళ్ళల్లో కలిసిమెలిసి ఉండాలని లక్ష్మీ తాయారుకి కాపురానికి దింపే ముందే తండ్రి తల్లి కూర్చోబెట్టి చెప్పారు. అందుకే లక్ష్మీ తాయారుకి ఏం వచ్చినా రాకపోయినా నేను చేస్తానంటూ ముందుకు వచ్చేది. అలా తను హుషారుగా ఉంటూ ఆ అత్తమామలు చెప్పే పనులు చేస్తూ రోజులు గడుపుతోంది. అంతేకాదు, లక్ష్మీ తాయారును తన తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకునేవారో అంతకన్నా ఎక్కువగా చూసుకుంటున్నారని అత్తమామలను తన తల్లిదండ్రులుగా భావించేది. కథ అంతా సుఖాంతం అయిపోయింది అనుకుంటున్నారా? కాదు, ఇప్పుడు మొదలైంది అత్తగారు యొక్క ఊకదంపుడు ఉపన్యాసం. లక్ష్మీ, నీకు తెలుసా మా అత్తారింట్లో నన్ను ఎంతగా పొగిడేవారో, నేనెంత అణకువగా ఉండేదాన్నో తెలుసా? వాళ్ళంతా నేనొచ్చాక కలిసొచ్చిందని చెప్పుకునేవారు. అలాగే మీ ఆడపడుచును
మా అమ్మాయి వాళ్ళ అత్తారి ఇంటికి వెళ్ళాక వాళ్ళ అత్తగారు వాళ్ళకి బాగా కలిసి వచ్చింది అంటూ ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే పాపం లక్ష్మి బొమ్మలా నిలబడి చూస్తూ ఉండేది సరిత అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇక కొడుకు కోడలు ఏకాంతంగా ఉన్న సమయంలో ఎలా ఉంటారో ఏంటో అని కూడా చూడకుండా తనకి ఎప్పుడు ఆలోచన వచ్చినా వెంటనే కోడలతో చెప్పడానికి గదిలోకి దూసుకుపోతూ ఉండేది కోడలు పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో అని కూడా ఆలోచించకుండా తన ధోరణిలో తను చెప్పుకుపోతూ ఉండేది ఇక ఆ కోడల పరిస్థితి ఏమీ చేయలేని పరిస్థితి ఇది ఇలా ఉండగా లక్ష్మి ఏ చీర కట్టుకోవాలో కూడా సరిత నిర్ణయించేసి చెప్పేసేది ఎలా కట్టుకుంటే బాగుంటుంది ఎప్పుడు ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది అంటూ ఇక ప్రతి విషయంలోనూ కూడా కోడలికి తను చెప్పింది చేయాలని అనుకుంటూ ఉండేది పాపం లక్ష్మి మారు మాట్లాడకుండా అత్తమామలు ఏం చెప్తే అది చేస్తూ ఉండేది ఒకరోజు భర్త ఆఫీస్కి వెళ్ళాక యథావిధిగా వంట పని పూర్తి చేసుకొని అత్తగారి దగ్గర కూర్చుంది లక్ష్మి ఇక అత్తగారు మొదలుపెట్టింది చూడండి మా నాన్నగారికి నేను పుట్టాక బాగా కలిసి వచ్చింది అలాగే మీ ఆడపడుచు పుట్టాక మీ మామగారికి బాగా కలిసి వచ్చింది ఇలా చెప్తూ ఉండేది సరే అప్పుడు ఆవిడ చెప్పేవన్నీ వింటూ లక్ష్మి అవునా అండి అంటూ ఉండేది నవ్వుతూ ఇలా ఉండగా లక్ష్మి భర్తకు ఉద్యోగంలో సంపాదన కొద్ది కొద్దిగా పెరగడం మొదలుపెట్టింది ఇంతలో వాళ్ళకి ఒక బాబు కూడా పుట్టాడు ఇప్పుడైనా లక్ష్మి తన అత్తగారి నుంచి తను ఒక అదృష్టవంతురాలని అంటుందేమో అని ఆశించడం చాలా తప్పైపోయింది తన ఆశ నిరాశగా మారిపోయింది లక్ష్మికి ఎలాగంటారా తన పెద్ద కొడుక్కి పిల్లాడు పుట్టాక సంపాదన పెరిగిందండం పిల్లాడు అసలు వాళ్ళ ఇంట్లో పుట్టడమే వాడు ఒక అదృష్టవంతుడు అండం ఇలా తన నోటుకొచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడుతూ కాలక్షేపం చేసేస్తూ ఉండడం అలా జరిగిపోతూ ఉండేది కాలం గడియారంలో ముళ్ళులా గిర్రం తిరిగిపోయింది మరో 3 ఏళ్లలో లక్ష్మి వాళ్ళకి ఒక పాప పుట్టడం మరిదికి పెళ్ళవడం తోడుకోడలు వాళ్ళకి మరిది వాళ్ళ ఉద్యోగ ఊరిలో కాపురం పెట్టించడం ఇవన్నీ జరిగిపోయాయి ఈ మధ్యకాలంలో సరిత మరో కొత్త మాట మొదలెట్టిందండి అదేంట అనుకుంటున్నారా తన కొడుక్కి తన భర్తకి తను ఎదురొస్తే కలిసి వస్తుందని మంచి జరుగుతుందని అని చెప్తూ ఉండేది లక్ష్మి పాపం అవునులే కన్న తల్లి కదా అలాగా చేస్తే చాలా మంచిదే పెద్దవాళ్ళు కదా అని సరిపెట్టుకుంటూ ఉండేది అలా జరిగిపోతూ ఉండగా ఒక సంక్రాంతి పండగ వచ్చింది ఆ పండక్కి కూతురు అల్లుడు పిల్లలు అలాగే కొడుకులు కోడళ్ళు మనవళ్లతో సరిత పండగ చేసుకుంటుంది పండగ రోజుల్లో ఒకరోజు అల్లుడు నేను బయటికి వెళ్ళొస్తాను అండం కూతురుతో చెప్పడం వింది సరిత వెంటనే కూతురు దగ్గరికి వెళ్ళి అమ్మాయి వెళ్ళి అల్లుడికి ఎదురు రామ్మా అంటూ సలహా ఇచ్చింది అక్కడే ఉన్న లక్ష్మి తాయారు తోడుకోడలు గతుక్కుమన్నారు ఆ విషయంలో తన అత్తగారు ఇలా ప్రవర్తించిందేంటి అని ఒక ఆలోచనలో పడ్డారు అంతే కదండి కూతుర్ని ఎదురు రమ్మన్న పెద్దావిడ కోడళ్లను తన కొడుకులకు ఎదురు రమ్మనాలి కదా ఆ మాటే కోడళ్ళిద్దరు మనసులో మెదిలినా కూడా పైకి అనకుండా ఊరుకున్నారు పండగ రోజులు అయిపోయాయి కూతురు అల్లుడు పిల్లల్ని తీసుకుని చిన్న కొడుకు కోడలు ఎవరు ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇక సరిత మాటల ధోరణి మళ్ళీ మొదలైంది నేను ఎదురొస్తే చాలా మంచిది నేనున్నంతకాలం నేను ఎదురొస్తాను నా కొడుక్కి తర్వాత ఇదిగో ఈ ముద్దుల మనవరాలు ఎదురొస్తుంది అంటూ చెప్పేసరికి లక్ష్మి గుండె పగిలిపోయింది ఎంతో దుఃఖంతో లక్ష్మి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ కూర్చుంది ఒక ఆదివారం నాడు చిన్న కొడుకు కోడలు సరిత దగ్గరికి వచ్చారు తోడుకోడళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ వంట చేసేసుకున్నారు అందరూ కూర్చునుండగా సరిత ఎదురు రావడం గురించి మాట్లాడుతోంది ఏమో ఆ మాటలు లక్ష్మి భర్త విన్నాడో వినలేదో తెలియదు యథాలాపంగా అన్నాడో తెలియదు తన కూతుర్ని పిలిచి ఎదురు రామ్మా అన్నాడు అది విన్న లక్ష్మి మనసు పగిలిపోతోంది కానీ మాట మాత్రం పెగలట్లేదు ఇంతలో చిన్న కోడలు అందుకుంది సరితతో అంది అత్తయ్య గారు మీకు కూతుర్ని అల్లుడికి ఎదురు పంపించాలని తెలిసింది మరి కోడళ్ళని కొడుకుకి ఎదురు రావాలని చెప్పాలని తెలియలేదా అని అడిగేసింది ఎన్నాళ్ళ నుంచో సరిత
చేస్తున్న పనులు లక్ష్మి భరించింది కానీ లక్ష్మి తోడుకోడలు అది భరించలేకపోయింది వెంటనే ఆ మాట అడిగేసరికి సరిత ఏ మాత్రం మాట్లాడలేకపోయింది చూసారా ఆడదానికి ఆడదే శత్రువు అంటారు ఇందుకేనేమో తన కన్న పిల్లల విషయంలో ఆలోచించినట్లు పై పిల్లల విషయంలో ఎందుకు ఆలోచించరో సరిత తన కూతురు అత్తగారు గయ్యాలిదని తను అలా చూడనని ఇరుగు పొరుగుకి చెప్తూ ఉండేది కదా మరి తనేం చేసింది ఇప్పుడు తను కూడా తన కోడల్ని విలువ తక్కువ చేసి చూసింది కదా కోడల్ని కూతుర్లా ఎలా చూసింది కూతురుకో న్యాయం కోడలకో న్యాయం చెప్పింది ఇది ఎక్కడ న్యాయం అని అడిగితే అది కోపంగానే ఉంటుంది అందుకే నాకు ఈ పద్యం చూసి ఇలాంటి వాళ్ళ కోసమే చెప్పారేమో అనిపిస్తుంది తప్పులెన్ను వారు తండోపతండంబు ఉర్విజనులకెల్ల నుండు తప్పు తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమా ఎదటి వారిలో తప్పులు ఎంచే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ అవే తప్పులు తమ చేస్తున్నా కూడా వాటిని గమనించరు వాళ్ళు చేసింది తప్పని ఒప్పుకోరు చూసారు కదా ఈ భావనలో కలిగిన ఈ భావనలో ఉన్న అర్థం సరిత జీవితంలో కనిపించింది చూసారు కదా సరేనండి ప్రతి ఇంటికి ఒక అత్త కోడళ్ళ కథ ఉంటూనే ఉంటుంది ఉంటాను మరి ధన్యవాదాలు